హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే గుడ్వే కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనమాట. గైస్, మనకు స్టార్టింగ్ సాలరీనే 23 to 26,000 పర్ మంత్ సాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తే మంత్లీ 26,000 మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు గుడ్వే కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అఫీషియల్గా లింక్డ్ఇన్ అయితే పోస్టడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్న కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకోవద్దు. గైస్, మనకు శాలరీ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో ఇక పర్టికులర్ పోస్ట్కి ఇక కంపెనీలో సో గ్లాస్డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీనే 23 to 26,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసి వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో అదేవిధంగా అబౌట్ ది జాబ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ చేసి వంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అకౌంట్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, అదర్ కమ్యూనికేషన్స్ ఛానల్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ కంప్లైంట్స్ కావచ్చు, క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటు మీరు ఈ యొక్క ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు కస్టమర్స్కి అయితే అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అకౌంట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీరు కస్టమర్స్కి ప్రాపర్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ అక్యూరేట్ అండ్ డీటెయిల్డ్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంట్రాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు కస్టమర్స్తో ఇంట్రాక్ట్ అవుతారు కదా సో ఇక దానికి సంబంధించి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో సో దానికి సంబంధించి మీరు రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు ఏవైతే కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయో కస్టమర్స్కి సో వాటిని మీరు ఐడెంటిఫై చేసేసి సో హై లెవెల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక వర్క్ అంతా కూడా మీరు అదర్ టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ అదర్ డిపార్ట్మెంట్స్తో సో ఇక కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కంటిన్యూస్లీ అప్డేట్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ సర్వీసెస్ అండ్ కంపెనీ పాలసీస్ టు ప్రొవైడ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఒక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎప్పటికప్పుడు కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, నాలెడ్జ్ని అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసిన వంటి వర్క్. గైస్, వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గెస్ మీకు ఏమైనా ప్రీవియస్గా ఈ యొక్క కస్టమర్ సర్వీసెస్ జాబ్ రోల్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండ్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రిఫరబుల్లీ ఇన్ ఏ రిమోట్ సెట్టింగ్, అంటే మీరు ఇంటి నుండి ఏదైనా సో ఇక కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో సో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, దీంతోపాటు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, దీంతోపాటు ప్రొఫిషియన్స్గా మీకు యొక్క కస్టమర్ సర్వీస్ సాఫ్ట్వేర్ కావచ్చు, సిఆర్ఎం సిస్టమ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి మీకు ప్రొఫిషియంట్గా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతోపాటు ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ టైమ్ ఎఫిషియెంట్లీ ఇన్ రిమోట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇంటి నుండి వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ క్వైట్ డెడికేటెడ్ వర్క్ స్పేస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు ఇక వర్క్ చేయడానికి మీ ఇంటి దగ్గర
కామన్ క్వైట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ టు వర్క్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఇంక్లూడ్స్ ఈవినింగ్ అండ్ వీకెండ్స్ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో అంటే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. ఇంక్లూడింగ్ మనకు ఈవినింగ్ అండ్ అలాగే వీకెండ్స్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో మనకు వీకెండ్స్ వచ్చేసి ఇఫ్ రిక్వైర్డ్ అవసరమైతే మాత్రమే మీరు వీకెండ్స్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి స్కిల్స్ అండ్ ఇక క్వాలిఫికేషన్స్ మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాట్ వై ఆఫర్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు యొక్క కంపెనీలో వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సపోర్టివ్ అండ్ ఇంక్లూసివ్ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఫ్లెక్సిబుల్గానే ఉంటాయన్నమాట వర్క్ షెడ్యూల్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ స్పాన్సర్డ్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ సపోర్ట్కి సంబంధించి కూడా మీకు ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఈ యొక్క ఆఫర్స్ అయితే మనకి యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టు నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjijobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. స్టాంపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు జస్ట్ ఆ యొక్క ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసంటే వాళ్ళ నోటిఫికేషన్లో ఏదైతే స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అడిగారో సో అవన్నీ కూడా మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై పైన క్లిక్ చేసినట్టే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సో వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది కాబట్టి నేను జస్ట్ ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేస్తున్నాను. కేసు ఇక్కడ చూడండి మనకు ఇక కంపెనీ వాళ్ళు కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఆర్ యూ కంఫర్టబుల్ కమ్యూనికేటింగ్ టు దిస్ జాబ్స్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు. సో ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు, ఉంటే ఎస్పెక్టెంట్ లేదంటే జీరో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ రినూవబుల్ ఎనర్జీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ టు యూ కరెంట్లీ హ్యావ్ అని అయితే అడుగుతున్నారు. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి ఫ్రెషర్స్ నాట్ అప్లికబుల్ ఆర్ జీరో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకునేసి అన్ని కరెక్ట్గా ఉంటే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇక గుడ్ వే కంపెనీకి సెండ్ చేసినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సెల్ అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసేవారైతే షార్ట్ లిస్ట్ అవుతారు, వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.